హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాల కింద 1,60,000 ఉద్యోగాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నియామకాల్లో భాగంగా ప్రతి గ్రామంలో 10 ఉద్యోగాలను కేటాయించడం జరిగింది. సో మొత్తంగా 1,60,000 ఉద్యోగాలని ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అయితే చాలామంది రైజ్ చేస్తున్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఆ 10 రకాల ఉద్యోగాలు ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా చూసుకుంటే ఆ ఎగ్జామ్కి ఆ యొక్క నియామకాలకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుందా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఏ విధంగా నియామకాలు చేపడతారు, ఏదో కమిటీ వేస్తారు అని చెప్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఈ ఉద్యోగాలన్నీ కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్కే ఇవ్వడం జరుగుతుందా, ఇది ఓన్లీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ కోసం పెట్టినటువంటి పరీక్ష అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఈరోజు క్లారిఫై చేస్తాను. అలాగే లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఇవ్వడం జరిగిందో కూడా నేను మీకు చెప్తాను. సో ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఉండేటువంటి ఆ 10 రకాల ఉద్యోగాలు ఏంటి, ఆ 10 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వ్రాత పరీక్ష ఏ విధంగా చేస్తారు, ఎటువంటి కమిటీని వేస్తారు, ఈ ఉద్యోగాలు పర్మనెంటా టెంపరీనా అనే విషయం కూడా నేను మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ఈ వీడియో ద్వారా మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. సో అలాగే గ్రామ వాలంటీర్స్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని మీరు పొందగలుగుతారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి ఆ 10 రకాల ఉద్యోగాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా చూసుకుంటే గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఉన్నటువంటి 10 రకాల పోస్టులు కనుక చూసుకుంటే, ముందుగా విఆర్ఓకి సంబంధించి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కింద ఈ యొక్క పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత విఆర్ఏ కింద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏఎన్ఎంకు సంబంధించి వైద్య శాఖలో ఏఎన్ఎంకు సంబంధించి ఈ యొక్క పోస్టును కేటాయించారు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ 1 కింద విలేజ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ 1 కింద ఆ పర్టికులర్ విలేజ్లో మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఫీల్డ్ అసిస్టెంట్ 2 కింద ఎన్ఆర్ఈజీఏ పర్పస్కి సంబంధించి, అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది కదా, సో ఉపాధి హామీ పథకం అని అంటాము, దానికి సంబంధించి మీరు ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ 2 కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఉన్నటువంటి 10 జాబ్స్లో 5 జాబ్స్ అన్నమాట. సో నెక్స్ట్ 5 జాబ్స్ ఏంటనేది చూస్తే, ఎంపీఈఓ డిపార్ట్మెంట్లో ఎంపీఈఓ 1 కింద డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీకు వ్యవసాయ శాఖ నుంచి ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంపీఈఓ 2 కింద ఫీల్డ్ వర్కర్కి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఫీల్డ్ వర్కర్కి సంబంధించి ఎంపీఈఓ 2 కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకోటి అటవీ శాఖలో ఫారెస్ట్ వాచర్కి సంబంధించి ఒక పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఈ అటవీ శాఖకు సంబంధించి ఫారెస్ట్ వాచర్ కింద ఒక పోస్ట్ ఉంటుంది. అది ఎక్కడైతే ఈ ఏదైతే ట్రైబల్ ఏరియాస్, ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించి ఈ యొక్క పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇంకోటి 9th కనుక చూసుకుంటే గోపాలమిత్ర పశు సంవర్ధక శాఖ నుంచి గోపాల మిత్ర అనేటువంటి ఒక జాబ్ని కేటాయించడం జరిగింది. ఇంకా 10th జాబ్ కనుక చూసుకుంటే విద్యుత్ శాఖ. సో ఈ విద్యుత్ శాఖలో మనకి లైన్మెన్కి సంబంధించి, మన గ్రామాల్లో ఉండేటువంటి లైన్మెన్ ఉద్యోగానికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాన్ని కేటాయించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఈ 10 ఉద్యోగాలు ఈ గ్రామంలో ఉండేటువంటి రకరకాల ఉద్యోగాలు అన్నమాట. సో వీటికి సంబంధించి ఈచ్ కేటగిరీ ఆఫ్ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంటా టెంపరీనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్గానే రిక్రూట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు 4 లక్షల ఉద్యోగాలనేమో గ్రామ వాలంటీర్లుగా నియమిస్తాము, అవి ఓన్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలను డోర్ డెలివరీ చేయడం కోసమే మేము చేస్తున్నాము, మిగిలినటువంటి 1,60,000 ఉద్యోగాలని అక్టోబర్ 2వ తారీఖులోపు రిక్రూట్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలుగా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా నేను మీకు నిన్ననే చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్. ఎవరైనా చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంచుతాను, చూడండి. సో ఆ వీడియోలో ఈ జాబ్కు సంబంధించి శాలరీ స్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ జాబ్కు సంబంధించి పర్మనెంటా టెంపరీనా అనే విషయంపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే వాలంటీర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడండి. ఇప్పుడు ఈచ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో ముందుగా చూసుకుంటే గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో
మనకి విఆర్ఓ పోస్ట్కి సంబంధించి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి అర్హతలు కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా విఆర్ఓకి 12th పాస్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు, విఆర్ఏకి 10th పాస్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు, కానీ ఇక్కడ మనకి డిగ్రీ కింద తీసుకోబోతున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో, ఏ డిగ్రీ అయినా కూడా, బీజెడ్సీ అయినా, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీఏ అయినా, అలాగే బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క విఆర్ఓ జాబ్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. అయితే ఈ యొక్క నియామక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే డిఎస్సీ ద్వారా జరుగుతుంది. చాలామంది డిఎస్సీ అంటే ఇది ఉద్యోగాల నియామక, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి డిఎస్సీ కదా అని చెప్పేసి అడుగుతున్నారు. దాంతో ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. అది వేరు ఇది వేరు. డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఓకే, సో జిల్లా కమిటీని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఒక వ్రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. అందులో మంచి మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులకి మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి 70% లోకల్ క్యాండిడేచర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. 30% నాన్ లోకల్ కింద తీసుకుంటారనమాట. సో ఈ గ్రామంలో మీరు ఒక పర్టికులర్ గ్రామంలో ఉంటే మీ గ్రామానికి సంబంధించి మీరు జాబ్కి అప్లై చేసుకుంటే 70% మీకు లోకల్ క్యాండిడేచర్ కింద అర్హత అనేది ఉంటుందన్నమాట. మీరు ఇన్ కేస్ వేరే గ్రామానికి కనుక మీరు అప్లై చేసుకుంటే ఆ గ్రామానికి మీకు ఓన్లీ 30% నాన్ లోకల్ కేటగిరీ కింద మీకు ఆ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి వ్రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది విఆర్ఓకి సంబంధించినటువంటి వివరాలు. ఇప్పుడు రెండో పోస్ట్ వివరాలు కనుక చూస్తే విఆర్ఏకి సంబంధించి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్కి సంబంధించి, దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. ఈ జాబ్కి కూడా డిగ్రీ అర్హతగా కేటాయించడం జరిగింది. సో దీనికి కూడా డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో యాక్చువల్గా విఆర్ఏకి 10th బేస్ మీద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, కానీ ఇప్పుడు డిగ్రీ కూడా పెంచినట్లుగా మనకు తెలుస్తుంది. సో నియామకాలు వచ్చేసి డిఎస్సీ ద్వారా చేపట్టడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక వ్రాత పరీక్ష కండక్ట్ చేసి 70% లోకల్ క్యాండిడేచర్ కింద ఈ యొక్క ఉద్యోగాన్ని అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్జామ్స్కి వ్రాత పరీక్ష అనేది ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది అయితే ఉండదు. మీకు ఎటువంటి మెరిట్ బేస్ మీద కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్కి ఫేవర్గా ఉంటుంది అనేటువంటి అపోహ అనేది మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీ తోటి ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు మూడో పోస్ట్ కనుక చూసుకుంటే ఏఎన్ఎం వైద్య శాఖకు సంబంధించి కనుక చూసుకుంటే, ఏఎన్ఎంగా మీరు రిక్రూట్ అవ్వాలి అంటే నర్సింగ్ లేదా మెడిసిన్ లేదా బీఫార్మసీ చేసినటువంటి వాళ్ళు ఏఎన్ఎంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఏఎన్ఎంగా రిక్రూట్ అవ్వచ్చు. సో ఇది కూడా డిఎస్సీ ద్వారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక వ్రాత పరీక్ష అనేది కండక్ట్ చేసి 70% లోకల్ క్యాండిడేచర్ కింద, 30% నాన్ లోకల్ క్యాండిడేచర్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ 1 కనుక చూసుకుంటే, విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఫీల్డ్ అసిస్టెంట్ 1 అనే ఒక ఈ పోస్ట్ ద్వారా మీరు రిక్రూట్ అవ్వాలి అంటే ఏదైనా డిగ్రీ అనేది మీకు ఉండి ఉండాలి. సో ఏదైనా డిగ్రీ, మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డిఎస్సీ ద్వారా జిల్లా కమిటీ, వ్రాత పరీక్ష, అలాగే 70% స్థానికత వర్తింపు అని చెప్పేసి నియామకానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సేమ్ అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. అయితే కొంతమంది అడుగుతున్నారు ఒక డౌట్, అదేంటంటే వాలంటీర్గా జాబ్ చేసేవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ కేసు మేము గ్రామ వాలంటీర్గా మేము కనుక రిక్రూట్ అయితే దీనికి సంబంధించి ఈ జాబ్ చేసుకుంటూనే, వాలంటీర్ జాబ్ చేసుకుంటూనే ఈ గ్రామ సచివాలయ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. 100% మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ విలేజ్ వాలంటీర్గా ఒకవేళ మీరు కనుక రిక్రూట్ అయితే మీరు గ్రామ సచివాలయ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకొని మీరు దానికి ఆ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి జాబ్ సంపాదించే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి గ్రామ సచివాలయానికి సంబంధించి పోస్ట్ కనుక చూసుకుంటే, ఫీల్డ్ అసిస్టెంట్ 2 కింద ఎన్ఆర్ఈజీఏ పర్పస్కి సంబంధించి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇది. సో ఇది దీనికి కూడా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వ్రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు, 70% లోకల్ క్యాండిడేచర్ అనేది ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ కమిటీ అనేది రిక్రూట్ చేస్తుంది. తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఇంకోటి MPEO 1 సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్గా వ్యవసాయ శాఖలో మీకు ఉద్యోగం అనేది కల్పించడం జరుగుతుంది. దీనికి
సంబంధించినటువంటి ఉండాల్సిన అర్హతలు కనుక చూసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ లేదా బీఎస్సీ బీజెడ్సీ లేదా ఏదైనా డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ బీఎస్సీ బీఎస్సీ బీజెడ్సీ చేసిన వాళ్ళు లేదా ఏదైనా డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చర్, సో అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ నియామక ప్రాసెస్ అనేది జరుగుతుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది. అలాగే 7th పోస్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే ఎంపీఈఓ 2 కింద ఫీల్డ్ వర్కర్ వ్యవసాయ శాఖకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్ వర్కర్గా. సో ఇది కూడా సేమ్ అగ్రికల్చర్ బీఎస్సీ లేదా బీఎస్సీ బీజెడ్సీ చేసిన వాళ్ళు లేదా ఏదైనా డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అన్నమాట. జిల్లా కమిటీ అనేది ఉంటుంది, వ్రాత పరీక్ష కండక్ట్ చేస్తారు. లోకల్ అండ్ నాన్ లోకల్ పర్సంటేజ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇంకోటి 8th పోస్ట్ కనుక చూసుకుంటే ఫారెస్ట్ వాచర్, ఇది యాక్చువల్గా అటవీకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి పోస్ట్. ఇది ఎక్కడైతే ఈ అడవులు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఈ పోస్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఇది దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ పోస్టులు అనేవి అన్ని గ్రామాల్లో ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. అలాగే ఇంకోటి 9th కనుక చూసుకుంటే గోపాలమిత్ర పశుసంవర్ధక శాఖ నుంచి గోపాలమిత్ర అనేటువంటి ఒక పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దీనికి అర్హతలు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే వెటర్నరీ చేసినటువంటి వాళ్ళు లేదా ఏదైనా డిప్లొమా కోర్సుకు సంబంధించి వెటర్నరీ ఫీల్డ్లో డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. సో ముఖ్యంగా వెటర్నరీ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అన్నమాట. మిగిలినటువంటి వాళ్ళు అంతగా ప్రాధాన్యత అనేది ఉండదు. దీనికి కూడా సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. 70% లోకల్ అండ్ 30% నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ యొక్క ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి నియామకాలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఇంకా 10th కనుక చూసుకుంటే లైన్మెన్ ఉద్యోగం, మన ప్రతి గ్రామంలో ఉండేటువంటి లైన్మెన్గా మీరు కనుక రిక్రూట్ అవ్వాలి అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, అది కూడా ఎలక్ట్రికల్లో ఐటీఐ చేసిన వాళ్ళు లేదా బీటెక్లో IEEE చేసిన వాళ్ళు లేదా డిప్లొమాలో IEEE చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి కూడా సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అన్ని జాబ్స్కి ఉన్నట్లుగానే దీనికి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం 10 పోస్టులు. కొంతమంది అడుగుతున్నారు మా గ్రామంలో జస్ట్ ఒక 40 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి, జస్ట్ ఒక 200-300 మంది మాత్రమే ఉన్నారు జనాభా, సో అలాంటప్పుడు మరి ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉన్నటువంటి జనాభాని బట్టి ఉన్నటువంటి గృహాలను బట్టి బేస్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామానికి తక్కువ పోస్టులు అనేది, అంటే ఆ గ్రామానికి సంబంధించి ఈ పోస్టులు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇస్తారు. ఒకవేళ పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటాయి, కొన్ని ఒక 10,000 జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఆ గ్రామ పంచాయతీలకు అయితే ఆల్మోస్ట్ ఈ 10 కేటగిరీల జాబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం అన్నిటికీ కలుపుకొని మీకు 1,60,000 ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు మీకు తక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామం అయితే మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి ఆ జాబ్ కనుక లేకపోతే మీరు వేరే గ్రామానికి అప్లై చేసుకోవచ్చు. అది నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద వెళ్తుందన్నమాట. సో 30%లో మీరు జాబ్ సంపాదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో అడగండి. గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు, అలాగే ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎంత శాలరీ ఇస్తారు నెలకి, ఇది పర్మనెంట్ జాబా టెంపరీ జాబా అనే విషయం మీద మీ సందేహాలను నివృత్తి చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియోని అలాగే గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకోసం ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.